సూర్యాపేట జిల్లా తుంగతుర్త నియోజకవర్గంలో అమలవుతున్న దళిత బంధు పథకంలో ఎలాంటి అక్రమాలు పైరవీలు జరగలేదని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ దగ్గర కొట్లాడి తిరుమలగిరి మండలానికి దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చానని చెప్పారు. అయితే ఈ పథకంపై కొందరు ప్రతిపక్ష నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు మండలాలు పూర్తి స్థాయిలో నాకు మద్దతు ప్రకటించినాయి. ఒకటి తుంగతుర్తి మండలం, రెండు తిరుమలగిరి మండలం బాగా మద్దతు ఇచ్చినాయి. మిగతా మండలాలు కూడా మెజార్టీ వచ్చినప్పటికీ ఎక్కువ మెజార్టీ ఇచ్చినది రెండు సార్లు, 2014లో కానీ 2018లో కానీ రెండు మండలాలు. ఆ క్రమంలో తిరుమలగిరిలో ఉన్నటువంటి దళితులు కూడా నాతో కలిసి వచ్చిర్రు. కాబట్టి తిరుమలగిరికి ఇద్దాం సార్, ఒక దగ్గర కన్సాలిడేట్ అయి ఉంటారు, ఒకటే ఊళ్ళు ఉంటారు, తిరుమలగిరి ఎడిపోటర్ బాగుంటారు అని చెప్పి బల్మీకి కొట్లాడి తిరుమలగిరి ఇప్పించుకున్నాం మనం. పక్క మండలాలకు పోతే చిన్న మండలాలు ఉన్నాయి, అది కూడా 30 కోట్లు అయిపోతుంది అని చెప్పాము సార్ అనుకున్నాడు. తిరుమలగిరిలో పెడితేమో 250 కోట్లు కావాలి, ఓ 120 కోట్లు తక్కువైతేనే కదా అని చెప్పి మా గవర్నమెంట్ కూడా పైసలు చూసుకోవాలి కదా అని ప్రయత్నం చేసింది. నాన్న లేదు సార్, మాకు కావాల్సినట్టు ఇచ్చిర్రు, అన్ని పార్టీలకు ఇచ్చినాము, అన్ని కులాల ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి అన్ని కులాలకు ఉప కులాలకు అన్నిటికి ఇచ్చినాము. దీన్ని రాజాంగం ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ కొడుకులకు కూడా ఇచ్చినాము, దాన్ని పెంట పెంట పంచాయతీ పంచాయతీ చేసి వాస్తవానికి నా ఉద్దేశం అది కానే కాదు. సామూహిక ఉద్యమాలకు ఆర్థికంగా ఎప్పుడు కూడా అండగా నిలబడ్డ వ్యక్తిని, నాకు గౌరవం ఉంది. ఈ అంబేద్కర్ విగ్రహ కార్యక్రమ సాక్షిగా బండరామరం గ్రామాన్ని నిలబడి వేదిక మీద చెప్తున్నా, ఎవరైనా నాయకులు తప్పుగా భావిస్తే దయచేసి దాన్ని పక్కకు తీసేయండి, నా ఉద్దేశం అది కాదు. నేను చెప్పిన పాయింట్ అది కాదు. నేను కొట్లాడ తెచ్చుకున్న దళిత బంధు, దానికి చెడ్డ పేరు రావద్దు, అన్యాయంగా అభాండాలు వేస్తున్నారు. మీకు వచ్చాయి కదా, మరి మీరు ఎవరికి ఇచ్చిన డబ్బులు చెప్పండి. నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా ఇతర పార్టీలలో, మీకు కూడా ఇచ్చినా కదా, మీరు ఒక డబ్బులు ఇచ్చినా మరి మీరు చెప్పండి. ఇంత అన్యాయంగా మాట్లాడితే ఎట్లా, ఒక మంచి కార్యక్రమం వస్తే మనం అందరం కలుసుకొని అది మంచిగా చేసుకున్నాం అనేటువంటి పేరు వస్తే ఇంకా 10 రూపాయలు ఎక్కువ అవుతుంది అవుతుంది. మనం మనమే ఒకరి మీద ఒకరి కులాల పేరుతో దూషించుకొని తక్కువ చేసుకుంటే మరి ఏంది పరిస్థితి, ఇట్లా అవకాశం ఇచ్చి బాగుపడమంటే కూడా మీరు కొట్లాడుకుంటున్నటువంటి భావన రావద్దు. కాబట్టి మనందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పి చెప్పిన నా ఉద్దేశం కాదు.